కరోనా కోసం ప్రకటించిన లాక్డౌన్ నేరుగా మొక్కజొన్న రైతులపై పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో కరోనా మహమ్మారి రూపంలో మొక్కజొన్న రైతులను కష్టకాలంలోకి నెట్టేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో వైరస్ను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇది రైతుల పాలిట ఉరితాడులా మారింది. శ్రీకాకుళం జిల్లాలో రైతులు కష్టాల్లో కొట్టుమిట్టలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జీ సిగడం మండలాల్లో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నలు మొత్తం కోసి రోడ్లపై వేసే వాటిని అమ్ముకునేందుకు రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులే నేరుగా అమ్మాలంటే రవాణా సౌకర్యం లేక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మొక్కజొన్న రైతులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎక్కడ ఉన్న పంట అక్కడే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో పండిన పంట వర్షానికి తడిసి పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు కారణంగా రోడ్ల మీదే మొలకెత్తే పరిస్థితి ఏర్పడుతుందని, మొలకెత్తిన జొన్నలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలు అవుతామని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు తమ వద్ద నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తామని చెప్తున్నా అది ఆచరణలోకి రాకపోవడంతో జొన్న గింజలు అమ్మాలో ఉంచాలో తెలియక రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. రేట్ అన్నాడు, గవర్నమెంట్ వచ్చి కొనలేదు. ఇవతల సాగుకారులకి అమ్ముకుంటాను 1400-1500 చేసి, వర్షాధారాలు చేసి తడిసిపోతాను ప్రతిరోజు. మరి అంత తప్పి మేము ఏడు చేస్తామండి, అంత తప్పి మేము ఏడు చేయలేము. ఈయన మరి ఈయన మరి దయచేసి గవర్నమెంట్ మరి ఉన్నోళ్ళు కొంటాడో మరి ఏడు చేస్తారో మరి మీ దయచేసిన వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ కొంటారని చెప్పేసే వాళ్ళు. కానీ ముక్కలు కూడా ముందుకొచ్చుకోనలేదు, ఒక్కరు కూడా ముందుకొచ్చుకోనలేదండి మా సార్కు. ఇలా వర్షాలు తడిసిపోయి ఎందుకు మేము రోడ్లు పడి అన్నాలు ఏడుస్తాం రాత్రి పగలున్నాం. నేను ఇంకా పట్టాలు వేసిన టైంకి గాలి వర్షం వచ్చి పట్టాలు తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చి మళ్ళీ వేసాం. తప్పదు మరి ఇంకా పరిస్థితి అలా ఉంటుంది. మాది రైతుల పరిస్థితి అలా ఉంది. పెట్టుబడి లెక్కలేదండి. ఇది 2-3 ఎకరాల పొలం అండి. ఇది 3 ఎకరాల పొలం. 4 ప్యాకెట్లు వేసాను. దానికి గుండ గొప్పు మందు పురుగు మందు కొట్టాం, గడ్డి మందు కొట్టాం, గొప్పు తవ్వాం. అన్ని పనులు చేసిన ఇన్ని బస్తాలు కాట వచ్చినాయంటే ఇక దిగుబడి ఎంత వస్తుంది మీరు కూడా అర్థం చేసుకోండి సార్. రైతు కంటే ఏట్ లేదండి. అసలు పత్తి అంటే పత్తి అలా పోయింది రేట్ లేక. ధాన్యం రేటు గవర్నమెంట్ కొనడం గవర్నమెంట్ కొనలేదు. ఈ జొన్నలు కూడా అదే పరిస్థితి అయిపోయింది. సౌకర్యం కొనుక్కుంటాడు, గవర్నమెంట్ రాకుంటాడు. మా పరిస్థితి రోడ్లు కూడా ఉంటుంది. చేస్తే మరి ఇంట్లో దాగినానికి సోట్లు లేవండి. మాకు చిన్న చిన్న ఇల్లు పురిళ్ళు, మాకు ఇంట్లో దాగిన సోట్లు లేదు. అమ్ముకున్నాక మరి మేము సిద్ధంగా ఉన్నాం. ఏసారి గవర్నమెంట్ వచ్చి కొంటే మంచిదే, కానీ గవర్నమెంట్ ఇది ముందుకు రాలేదు కొనలేదు. మరి మీకు ఏ గవర్నమెంట్ వాళ్ళు మేము ఏంటి నాపాలు పొందుతాను అండి? గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏటు వచ్చి నాపం ఏంటి చెప్పండి? కొంటామన్నారు కొనాలా? కొనలేదు. మా దాయనానికి రోడ్డు మీద పడితే దొంగ ఏటు దుక్కి ఏటు వర్షం ఏటు చెప్పలేము. అలాగని ఇంట్లోంటే అయినా పురిళ్ళు ఏ చిట్ట నగ్గి వంటుకుంటుందో ఆ భయం పడి మేము సాగుకాయలు కమ్ముకోవడం కనుకోవడం జరుగుతుందండి. అండి ఎకరాకి మాహా వస్తే 15-20 ప్యాకెట్లు వస్తాయి. మరి అంత తప్పి మేము ఏటు చేస్తుంటే వ్యవసాయం పెట్టడం దారి లేదు. వరిసేనంటే పురుగులు కొట్టేసి నేను వర్షాలు పడి అలా పోతాను. జొన్నలు వేసుకుంటే జొన్నలు ఇది జొన్నలు కూడా అదే కారణం. రేట్ లేక పురుగు పట్టి ఇలా నీళ్ళు లేక ఇలా అయిపోతుంది. ఎన్ని రోజులు కాపలా కాసుకొని ఉన్నా సరే గవర్నమెంట్ కొనుగోలు చేయలేదు. మరి వాలంటీర్లు ఏమో ఇదిగో వస్తారు కొంటారని చెప్పేసి మాకు అలాగే లేట్ చేశారు. ఈ వర్షంలో కొద్దిగా దెబ్బ అయిపోయింది. ఆ దెబ్బ అయిపోవడం వల్ల మళ్ళీ మేము ఆలోచించి మళ్ళీ గవర్నమెంట్ మరి కొనుగోలు చేయలేదని చెప్పేసి కొంతమంది ఇలాంటి వేసుకున్నాం. కొంతమంది ఏట్ చేశారంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు అమ్ముకోవడం చేశారు తక్కువకో ఎక్కువకో. ఇప్పుడు గవర్నమెంట్కి మాకు ఇప్పుడు సౌకర్యకి ఇచ్చే రేటు పరంగా 200-250 రూపాయలు లాస్ట్కి అమ్మేసుకున్నాం దోసుకోవడానికి ప్లేసులు లేక. అలాగే ఈ జొన్న పంట వచ్చేసరికి సేమ్ మళ్ళీ అదే ఈ వాలంటీర్లు ఏమో 10-5 రోజుల్లో గవర్నమెంట్ వస్తుంది కొంటదని చెప్పేసి అన్నారు. కానీ కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయకపోవడం వల్ల మళ్ళీ ఏటు జరిగిందంటే ఏదో ఇల్లు ఉండేవాళ్ళు దోసుకోవడం, ఇల్లు లేని వాళ్ళు ఇలా రోడ్డు మీద పెట్టి 1760 రూపాయలు గవర్నమెంట్ కొంటదని వాలంటీర్లు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల 1450 చేసి మేమేమో చమ్ముకోవడం జరుగుతుంది. దోసుకోలేము, డబ్బులు లేవు దోసుకోవడానికి, డబ్బులు లేవు. ఈ కూలోళ్ళకి నాయలోళ్ళకి పెట్టుబడులకి మా దగ్గర డబ్బులు లేవు. ఎకరానికి వచ్చి 10,000 లాస్ కనిపిస్తుంది. మరి ఇంకెందుకని చెప్పేసి అమ్మకం చేసాం. ఇది సార్ జరుగుతున్న పరిస్థితి.